ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. పిల్లారా, మీరందరూ బాగున్నారు కదా? మరి ఇది మనకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17-19 చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకయించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకయించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము కలవారును, అవధార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు అపొస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. పిల్లారా, తిమోతి రాసిన మొదటి పత్రికలో 17వ వచనంలో చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు ఈ లోకములో ధనవంతులైన వారు ఎలా ఉంటారు? గర్విష్ఠులుగా ఉంటారు సహజంగా. కానీ వారు గర్విష్ఠులుగా ఉండకుండా, గర్విష్ఠులు కాక ఈ అస్థిరమైన ధనం, ఈ లోకంలో ఉన్న ధనము స్థిరమైనది కాదు, ఇది అస్థిరమైనది. కనుక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, ఈ ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు దేవుని యందే ధారాళముగా దయచే దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించు. అంటే ఈ లోకంలో ధనము శాశ్వతము కాదు, దేవుని యందు మీరు నమ్మకించండి అని వారికి తెలియజేయి. ఇంకేమంటున్నాడు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, వాస్తవమైన జీవము అంటే, వాస్తవమైన జీవం అంటే ఏంటంటే ఇక్కడ అర్థం నిత్య జీవము సంపాదించుకుని నిమిత్తము వారు ఏం చేయాలంట? రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేసేవారిగా ఉండమంటున్నాడు. ఇంకా సత్క్రియలు అన్న ధనము కలవారు, మంచి కార్యములు చేసే ధనము కలవారును, ఔదార్యము కలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై అంటే తమ ధనములో ఇతరులకు సహాయం చేసేవారై ఉండవాలని వారికి తెలియజేయి అంటున్నాడు. తిమోతికి తెలియజేస్తున్నాడు భక్తుడైన పౌలు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో ఉన్న ధనము శాశ్వతమైనది కాదు. కాబట్టి మన వాస్తవమైన జీవము అంటే నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టి మనం సత్క్రియలను ధనాన్ని మనము సంపాదించుకోండి. సత్క్రియలను ధనాన్ని, మరి ఇంకా ఔదార్యం కలవారును, మరి వారి యొక్క ధనములో ఇతరులకు పాలిచ్చువారే ఉండవాలని వారికి తెలియజేయమని మరి తిమోతికి అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు పిల్లారా. కాబట్టి ఈ విధముగా ఈ లోకంలో మనం సంపాదించుకునేది ఏమీ లేదు. సంపాదించుకున్న దాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అది శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది. కాబట్టి ఇది తెలుసుకొని మనము ఏం చేయాలి? దేవుని రాజ్యం కొరకు మనము, నిత్య జీవము కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. దాని కొరకు మనము ప్రయాసపడేవారిగా ఉండాలని కూడా మరి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇంకేంటంటే, ఈ రెండవది చూసినట్టయితే ఇలా ఏం చేయమంటున్నాడు? క్రీస్తుని సంపాదించుకోవాలి. అంటే చూడండి, క్రీస్తుని సంపాదించుకోవాలంటే మనము భక్తుడైన పౌలు గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఫిలిప్పీల రాసిన పత్రిక 3:9 చూసినట్లయితే మనం చూడండి, ఇక పౌలు గొప్ప విజ్ఞానవంతుడు, మరి గొప్ప ధనవంతుడు అయినా కూడా మరి
క్రైస్తవులను ఎంతగానో హింసిస్తున్న ఆ పౌలుని ప్రభు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దమస్క మార్గంలో పౌలుని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. ఎంతగానో ఎంతో ధనవంతుడు, ఎంతో జ్ఞానవంతుడు కూడా. కానీ అలాంటి పౌలు తర్వాత ఏం చేశాడు? తనకున్న వాటిని అన్నిటిని సమస్తము నష్టముగా ఎంచుకున్నానని కూడా తెలియజేస్తున్నాడు. సమస్తము తనకున్న వాటి అన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నానని, తనకున్న వాటిని అన్నిటిని పెంటతో సమానముగా ఎంచుకున్నానని కూడా తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తుతో ఇంకా ఏది కూడా సాటి రాదు. ఈ లోకంలో ఏది కూడా తనకు అవసరం లేదు. ఏది కావాలంటే ఆయనకు ముఖ్యం ఏది? దేవుడే తనకు ముఖ్యం అన్నట్లుగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించాలని కూడా మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియులారు, ఇంకేం సంపాదించుకోవాలంటే మనము జ్ఞానమును సంపాదించుకోవాలంటున్నాడు. జ్ఞానమును యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి దేవుడు జ్ఞానాన్ని మనకి అనుగ్రహించేవానిగా ఉన్నాడు. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు, జ్ఞానమును సంపాదించిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాము? ఈ వెండికి, బంగారాలు, ఈ ఆస్తులకి మనం ఏం చేస్తున్నాము? వీటి కొరకు ప్రాకులాడేవారిగా ఉన్నాం. కానీ ఇది ముఖ్యము కాదు. ఏ సంపాదించుకోమంటున్నాడు? జ్ఞానము సంపాదించుకోండి, క్రీస్తును సంపాదించుకోండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియులారా, ఇంకేంటంటే చూడండి, అక్షయమైన ధనము సంపాదించుకోమంటున్నాడు. అక్షయమైన ధనము, అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమంటున్నాడు. అది చూడండి, అంటే చూడండి, లోకాసువార్త 12వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునండి. పరలోకమందు అక్షయమైన ధనము అంటే చూడండి, ఒక బాగా ధనవంతుడు, ఒక ఎంప్లాయ్ అయితే ఆయన ఎంతో ధనాన్ని కూడా పెట్టాడు. ఆ ధనము అంత ధనాన్ని ఆయన మరి దాచిపెట్టినట్లు కనీసం భార్యకు కూడా తెలియదంట. తీర ఎక్కడ ఉందో ధనాన్ని చూస్తున్నప్పుడు అది ఎలా ఉంది? పొట్టు 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 పొట్టుకు రాలిపోతుందంట. అంటే చిమ్మెటలు కొట్టేసినాయి ఆ ధనాన్ని. ఎంత కష్టపడి సంపాదించాడు, ఉపయోగం ఏమన్నా ఉన్నదా? కనుక ఏమంటా అంటే, ఈ లోక సంపద కొరకు మీరు ఆశపడవద్దు, అక్షయమైన సంపద కొరకు మీరు ఆశపడండి అంటున్నాడు. అంటే పరలోకమైన, పరలోకంలో నిత్యము దేవునితో నువ్వు నివసించడం అనేది గొప్ప భాగ్యము. ఆ నిత్య జీవం అనే వరాన్ని పొందడం అనేది గొప్ప భాగ్యము. కనుక మనం ఏం చేయాలి? ఈ లోకములో సంపద కొరకు మనము ఆశపడవద్దు, అక్షయమైన ధనము సంపాదించుకోనండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇంకేమంటుందంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, మనము ఓర్పును కూడా సంపాదించుకోమంటున్నాడు. ఏమిటి మనము ఓర్పును? ఓర్పు ఉందా? చాలా తక్కువ. ఓర్పు అనేది చాలా తక్కువ మనుషుల్లో కనబడేది. ఎలా? ఇక్కడేమంటున్నాడంటే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. తిమోతికి హెచ్చరిస్తున్నాడు ఏమిటంటే, నీవైతే వీటిని విసర్జించి, అంటే ధనం మూలంగా అనేక మంది మరి ఏ విధంగా మరి పాడైపోయారో, నాశనం అయిపోయారో అనేది మనం చూస్తున్నాం తిమోతికి రాసిన పత్రికలోనే. మరి ఆ కాను కానీ, మరి గెహాజీ కానీ, మరి అనయ సపీరాలు కానీ ధనము నాశించి ఏ విధంగా మరి శోధనలోని ఉరిలోని పడ్డారు అనేది మనకు తెలుసు. అందుకని మరి తిమోతికి తెలియజేస్తున్నాడు ఏమిటంటే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. నీతి కలిగి ఉంటకు ప్రయాసపడండి. ముందు నీతి కలిగి జీవించండి. ఇంకా విశ్వాసము, ప్రేమ ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి. ఓర్పును కలిగి ఉండండి. ఓర్పు అనేకమైన మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఓర్పు కలిగి ఉండండి. కాబట్టి ఇంకా సాత్వికమును సంపాదించుకుంటకు
ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. ఇవన్నీ మనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం చేరుకునేది ఎక్కడికి, నిత్య జీవానికి మనము చేరుకుంటాం. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నట్లయితే మనం చేరుకునేది ఎక్కడికి, నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం ప్రియులారా, తప్పనిసరిగా నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఈ విధముగా ఉండాలని మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకటి మనము తెలియజేసేది ఏంటంటే, అస్థిరమైన ధనము కొరకు మనము ఆరాట పడకుండా దేవుని విషయంలో మనము ఈ లోకంలో ఉన్న అస్థిరమైన ధనానికి మరి ఆశ పడకుండా స్థిరమైన ధనం మీద తెలుసుకొని, అక్షయమైన ధనం మీద తెలుసుకొని ఆ ధనము సంపాదించుకుంటూ ప్రయాసపడతాం. ఆ ధనము మనకు కావాలి, అది మనకి ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏమైపోతామో మన జీవితాల్లో మనకు తెలియదు. కొంతసేపు కనబడి అంతలోనే మరి ఆవిరైపోయే ఊపిరి, అంతలోనే ఆవిరైపోయే జీవితం మనది కదా. కాబట్టి అదే కదా, విలువైనది నీ ఆయుష్కాలం. మన ఆయుష్కాలం ఎంతదంట, చాలా విలువైనదంట. ఈ ఆయుష్కాలములోనే మనము ఏం చేయాలి, ఈ మనకు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలోనే మనం ఏం చేయాలి, దేవుని సంపాదించుకుంటూ మనము ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. ఆయనను మనము మన హృదయంలో మనము చేర్చుకునేవారిగా ఉండాలి. ఆయన యందు ప్రేమ, భక్తి, విశ్వాసము, ఓర్పు, సాత్వికం కలిగి ఉండాలి. ప్రజల పట్ల కూడా మనము మనకు ఉన్న ధనములు ఇతరులకు అనేక మందికి మనకు సాధ్యమైనంత వరకు సహాయం చేసేవారిగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నాయా, ఒకసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా ఉండండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా జీవించాలని మరి నేను మరి కోరుకుంటున్నాను. ఇంకా ఇంకొకటి చెప్పాలంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 చూడండి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. అంటే ఆత్మల సంపాదన. అవును, మనకి ఏది కలిగి ఉండాలి, మన ముఖ్య లక్ష్యం ఏంటి, ఆత్మల భారం కలిగి ఉండాలి. అనేక మంది ఆత్మలను మనం రక్షించగలిగే వారిగా ఉండాలి. చూడండి, మరి బిల్లీ గ్రహం గారు ఎన్ని కోట్ల మందిని ఆయన రక్షించగలిగాడంటే, ఈరోజు కూడా ఆయన మరి ఆయన జీవిస్తున్నాడు మనలో. ఆయన చనిపోయినా కూడా ఆయన జీవిస్తున్నాడు. ఆయన గురించి ఎంత అనేక మంది చెప్పుకుంటున్నారు కదా, దైవజనుడి గురించి. కాబట్టి మనము ఆత్మ సంపాదన కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ అదే పౌలు చెప్తున్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. నువ్వు నిజంగా అందరి ముందు నువ్వు గొప్పవాడిగా అనిపించుకోవాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎక్కువ చేసుకునేవాడిగా ఉండకూడదు, నువ్వు దాసుడుగా నువ్వు ఉండాలి, నువ్వు తగ్గించుకునే మనస్తత్వం నీలో ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, నన్ను నేను దాసునిగా చేసుకున్నాను, అందరినీ సంపాదించుకున్న నిమిత్తము నేను దాసునిగా చేసుకుంటేని, యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుని వలె ఉంటేని. యూదులను సంపాదించుకోవడానికి ఎలా ఉన్నాడంట, యూదుని వలె ఉన్నాడంట. ఇంకేమంటున్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడిని కాకపోయినను, ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలే ఉండిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలే ఉంటిని. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనులను సంపాదించుకుంటకు ఎలా ఉన్నాడంట, బలహీనుడై ఉన్నాడంట. కాబట్టి బలహీనులను సంపాదించుకుంటకు మరి బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనాను
కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరిని రక్షించాలి, అవును, అందరూ మారు మనసు పొందాలి, అందరి ఆత్మను రక్షించాలి అంటే ఎలా ఉండాలి? అందరికీ అందరి వలే ఉన్నాడు ఆయన. కాబట్టి ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అన్నాడు. కాబట్టి మనం ఆత్మల భారం కలిగి ఉన్నట్లయితే మనం అందరికీ అన్ని విధముల వారిగా మనము ఉండాలి. ఈరోజు అనేక మంది అనేక రకరకాల డినామినేషన్ల గురించి చెప్పుకుంటూ ఉంటారు, కానీ మనము ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ సంఘానికన్నా వెళ్ళండి, ఆత్మలు సంపాదించండి. ఆత్మల భారం మన మీద ఉన్నది, దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మీరేం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించండి. అనేక మందిని మీరు రక్షించేవారిగా ఉండండి, అనేక మంది ఆత్మలను మీరు రక్షించేవారిగా ఉండండి. ప్రభు కోరుకునేది ఇదే. మరి అలాంటి ఆ విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. కాబట్టి ఈ విధంగా ఈ లోకమును మనం సంపాదించేది ఏంటి? ఇదే ఆత్మలను మనం సంపాదించేవారిగా ఉండాలి. ఆ ప్రభువే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నశించిన ఆత్మలను వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయనే, మరి ఆ ప్రభువే, ఆ సర్వసృష్టికర్త సర్వాధికారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ ఆత్మలను రక్షించడానికి మరి మనము చేసే పనేంటి? మనం చేయాల్సిన పని ఏంటంటే మనము కూడా ఈ విధముగానే ఆత్మను సంపాదించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా ప్రతి ఒక్కరూ జీవించాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. ప్రతి ఒక్కరూ ఈ విధంగా జీవించాలని, ఈ లోక సంపద వైపు మరి ఆశ పెట్టుకోకుండా దేవుని మీద ప్రేమ కలిగి, దేవుని అన్న భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాము నాయన. ఇగో ప్రభా తండ్రి, ఈ లోకంలో మేము ఏం సంపాదించుకోవాలన్న విషయంలో మీరు మాకు తెలియజేశారు నాయన. ప్రభా తండ్రి, ప్రభా నైనా మిమ్మల్ని క్రీస్తును సంపాదించుకోవాలని తెలియజేశారు తండ్రి. మిమ్మల్ని సంపాదించుకోవాలని తెలియజేశారనే ప్రభా, అక్షయమైన ధనమును సంపాదించుకోవాలని తెలియజేశారనే ప్రభా, ఓర్పును కలిగి ఉండమని తెలియజేశారనే ప్రభా, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలని తెలియజేశారు తండ్రి. ప్రభా ఈ విధముగా తండ్రి మేము అనేక మంది ఆత్మ రక్షించడానికి నీకు కృప మాకు దయచేయమని, నీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రభా, ప్రతి ఒక్కరు ఈ వాక్యం విని ప్రతి ఒక్కరిలో మారుమనసు కలుగజేయట కృప దయచేయమని మా ప్రభా నేసిన బ్రతిమాలు వినమగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకన్య సహవాసము సకల దీవుల సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం వినియునారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండనుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.